వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వృద్ధులకు పిల్లలకు జలుబు దగ్గు జ్వరాలు వచ్చే అవకాశం ఉందని వర్షంతో తడవద్దని దోమల కుటకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కొమరవలు ప్రభుత్వ వైద్యులు డాక్టర్ చైతన్య దీపక్ సూచించారు. ఈ వాతావరణ మార్పులతోటి ప్రజలలో ప్రతి ఒక్కరికి వ్యాధి నిరోధక శక్తి జరిగి శరీరంలో మార్పులు జరిగి జ్వరాలు దగ్గు ఆయాసము నెమ్ము ఒళ్ళు నొప్పులు సైనసైటిస్ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువైపోతున్నాయి. మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి ఇంట్లో అందరూ ఈ బారిన పడుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలలో స్కిన్కి సంబంధించిన అలర్జికల్ చేంజెస్ రావడము, కళ్ళు గలగడము, నోట్లో పుండ్లు రావడము, శరీరం పైన ప్యాపులే అనే కైండ్ ఆఫ్ బెందుల్లాగా రావడం జరుగుతుంది. ఎవరు భయపడకుండా పిల్లలకు కూడా వచ్చిన మొదటి రోజు నుంచి ఎలాంటి యాంటీబయాటిక్స్ ఉపయోగించకుండా సింప్టమాటిక్గా జ్వరం వస్తే జ్వరం మందు పోయడము, జలుబు వస్తే జలుబు మందు పోయడము, అది వైరల్ ఇన్ఫెక్షన్. వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా వస్తుంది కాబట్టి మనం పెట్టే బ్యాక్టీరియా ద్వారా తగ్గదు. ఆటోమేటిక్గా 10 రోజుల నుంచి పిల్లలకి ఆటోమేటిక్గా అదే క్యూర్ అయిపోతుంది. గిద్దలూరు నగర్